మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం। కార్తీక మాసంలో సోమవారాల్లో ఆ మహాశివయ్యను ఎలాగైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో కార్తీక శుక్రవారం కూడా ఆ మహాలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు। ఎందుకంటే కార్తీక మాసం అంటే ఎక్కువగా దీపారాధనకు ప్రాముఖ్యత ఇస్తారు। ఈ దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే దీపలక్ష్మి అంటారు। కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించటం మన సాంప్రదాయం। అలానే కార్తీక శుక్రవారం రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, ఇంట్లో గొడవలు ఉన్నవారు, అలానే అనేక సమస్యలతో ఉన్నవారు, ధనలాభం కలగాలి అనుకునేవారు కార్తీక శుక్రవారం రోజు ఒక ప్రత్యేకమైన సమయంలో దీపం వెలిగిస్తే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అన్ని రుణ బాధలు పోయి అన్ని సమస్యలు తీరిపోతాయి। మరి ఆ ప్రత్యేకమైన సమయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఎప్పుడైనా సరే దేవుని ముందు ఇంట్లో దీపాలు వెలిగించాలంటే రెండు దీపాలు వెలిగించాలి। ఆ దీపాలకు పసుపు, కుంకుమ పూలు, అగరబత్తులు, తదితరాలు మరియు కర్పూర హారతి, చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి। దీనినే దీప పూజ అంటారు। ఇలా దీపాన్ని పూజ చేసే వారికి అన్ని రకాల శత్రు బాధలు, రోగాలు వంటివి నివారణ అవుతాయి। దేహం నుండి మంచి కాంతి, తేజస్సు లభిస్తుంది। శుక్రవారం సాయంత్రం 5:45 నుండి 6:15 లోగా అంటే ఈ అరగంట సమయంలో వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి। ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం రోజు ఈ సమయంలో ఇలా ఇంట్లో లక్ష్మీదేవి ముందు రెండు దీపాలు పెట్టి నమస్కరిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగేలా అమ్మవారు దీవిస్తారు। ఇలా రెండు దీపాలు వెలిగించి దీప పూజ చేసి ఈ మంత్రాన్ని పఠించి దీపానికి భూమికి నమస్కారం చేస్తే ఆ ఇంటికి శుభం కలుగుతుంది। అలానే వారు చేసిన పాపాలు త్వరగా నివారణ అవుతాయి। ఆ మంత్రం ఏంటంటే దీపజ్యోతిః పరబ్రహ్మ దీపేన హారతే పాపం సంజాదీపం నమోస్తుతే విష్ణుశక్తే జగన్మాతః అనేక రత్న సంభూతే భూమిదేవి నమోస్తుతే అని చెప్పుకొని నమస్కారం చేసుకునే వారికి అన్ని రకాల పాపాలు నివృత్తి అవుతాయి। కార్తీక శుక్రవారం రోజు 5:45 పిఎం నుండి 6:15 పిఎం మధ్య ఇలా లక్ష్మీదేవి పటం ముందు రెండు దీపాలను వెలిగించి కులదేవత, ఇష్టదేవత ప్రార్థన చేసి దేవునికి నైవేద్యం సమర్పిస్తే ఆ ఇంటికి అష్టలక్ష్ముల అనుగ్రహం ఎప్పటికీ కలుగుతుంది। శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుంది। అన్ని రకాల రుణ బాధలు తొలగిపోతాయి। కార్తీక మాసంలో ప్రకృతి రమణీయంగా ఉంటుంది, చల్లటి వాతావరణం ఉంటుంది। ఇలా ఈ మాసంలో నువ్వుల నూనెతో, ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ఆ దీపం నుండి వెలువడే వాయువులు ప్రకృతిలో కలిసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి। అందుకే కార్తీక మాసంలో దీపారాధన చేయాలని మన పెద్దలు చెప్తారు। అంతేకాదు ఈ మాసంలో వెలిగించే దీపానికి 1000 రెట్ల అధిక పుణ్యం కలుగుతుంది। సకల దేవతల అనుగ్రహం తప్పక ఉంటుంది। కాబట్టి శుక్రవారం సాయంత్రం ఈ సమయంలో ఈ విధంగా దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు।